నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జనవరి మొదటి వారానికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. నేత్రదానం చేసి వితరణ చాటుకున్న ఒక మృతురాలి కుటుంబం. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎమ్మెల్యే సింహాద్రి చేయూత. మోపిదేవికి చెందిన పదోన్నతి పొందిన ఉద్యోగిని ఘనంగా సత్కరించారు. మోపిదేవి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అవినిగడ్డ శ్రీనివాసరావు అవినిగడ్డ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్నతాధికారుల నుంచి నియామక పత్రాన్ని అందుకున్నారు. మోపిదేవి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల మాజీ కన్వీనర్ అరుజా నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కలిదిండి మస్తాన్, మోపిదేవి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిని అరుజా లక్ష్మీ తులసి, మండల పార్టీ కన్వీనర్ డి శివరాజయ్యలు పదోన్నతి పొందిన శ్రీనివాసరావును పూల బొక్కేలు అందించి శుభాకాంక్షలు తెలపడంతో పాటు పూలమాలలు దుస్సావలవాలతో ఘనంగా సత్కరించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు త్వరితగతిన మరింత మెరుగైన సేవలు అందించడానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ ప్రభుకిషోర్, మోపిదేవి పిఎస్సిఎస్ చైర్పర్సన్ కామిశెట్టి వెంకట సురేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ సహాయకులు శ్రీ అవినిగడ్డ శ్రీనివాసరావు గారు డిప్యూటీ తహసీల్దార్గా ఉత్తర్వులందరినీ వీరికి అవినిగడ్డ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్గా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన మండలంలో అందరూ కూడా విలేకరులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ఆదరాభిమానాలతో ఈ మా శ్రీనివాస్ గారికి సన్మానం చేసినందుకు నా తరఫు కూడా మా కార్యాలయ సిబ్బందికి ఇంత చదువుతున్నందుకు పేరు పేరున మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇతను పంపిస్తా కూడా ఎలక్షన్ ఫైనల్ నోటిఫికేషన్ పబ్లికేషన్ ఉంది జనవరి 15, అప్పటి వరకు కూడా ఈ సేవలు ఇక్కడే ఉపయోగించుకోమని చెప్పని మన గౌరవ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు మనకు ఇచ్చిన పదోన్నతి ఉత్తర్వులోనే ఇవ్వడం జరిగింది. అందువల్ల మీ అందరికీ కూడా మా శ్రీనివాస్ గారి తరఫున మా కార్యాలయం అండి. నేను ఈ మండలంలో జాయిన్ అయిన దగ్గర నుంచి అందరితోనూ సామరస్యపూర్వకంగానూ లేకపోతే సమస్య పరిష్కరించే విధంగానూ నేను మాట్లాడాను. కానీ నాకు మరి నేను ఏమి చేశానో ఏమి చెందానో మీకు తెలియదు. కానీ నేను వచ్చిన వ్యక్తుల్ని చాలా గౌరవంతోనే మాట్లాడి చేసేవాడిని. కాబట్టి మీకేం చేశానైతే నాకైతే తెలియదు, కానీ ఈ సన్మానం నాకు చేసేందుకు ప్రత్యేకంగా నరేంద్ర అన్నయ్యకి అలాగే మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా మీ ఆదరాభిమానాలు నాకు ఉండాలని అలాగే ఉంటాయని కోరుకుంటూ ప్రతి విషయంలో నా ఉద్యోగరీత్యా జనవరి మొదటి వారం కల్లా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. శ్రీరస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన లక్కీ డ్రాను సీఏ వెంకటనారాయణ తీశారు. వ్యాపార అభివృద్ధికి వినియోగదారులకు బహుమతులు అందించడం ముదావహమని ఆయన అన్నారు. ప్రథమ బహుమతిగా కలర్ టీవీ, ద్వితీయ బహుమతి ఫ్రిజ్, మూడవ బహుమతిగా గ్రైండర్తో పాటు 7 కన్సులేషన్ బహుమతులు లక్కీ డ్రా ద్వారా విజేతలకు అందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. రాజు మూడు పేరు రాయలేదు, ఫోన్ నెంబర్ ఉంటుంది, వారికి కంపల్సరీగా ఫోన్తో తెలియజేస్తాం. సాయి జ్యోతి గారు మచిలీపట్నం వస్తువులు, సాయి జ్యోతి గారికి ఒక ట్రావెల్ బ్యాగ్ ని శ్రీరస్తు షాపింగ్ మాల్. వ్యాపార అభివృద్ధికి వినియోగదారులకు బహుమతులు అందించడం ముదావహమని సీఏ వెంకటనారాయణ అన్నారు. వర్రేగూడెంలోని అజ్మీర్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో జీసస్ క్రీస్తు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. క్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శప్రాయమని, ప్రేమానురాగాలు పంచే జీసస్ మార్గం అనుసరణీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. బైబిల్ పఠనం ముక్తిని ప్రసాదిస్తుందని అన్నారు. వేడుకలు పురస్కరించుకుని పాస్టర్ ప్రేమవాణిని ఘనంగా సత్కరించారు. వైజ్మన్ క్లబ్ ఉపాధ్యక్షులు సయ్యద్ పీర్, సేవా సమాజం అధ్యక్షులు సయ్యద్ బాజీ, ఇస్మాయిల్ షేర్ అలీ, షోరన్ కిరణ్, పుష్ప లక్ష్మి, ప్రిన్స్ బాబు, పలువురు విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిగో దేవా, మరి లోకమంతా బహుభయంకరంగా ఉన్నప్పటికీ మీ కృప మా ఎడల నా తల్లి విస్తరించి ఈ విధంగా కాపాడినందుకు వందనాలు తెలుస్తాను. స్తోత్రం నా ప్రభు. 2020 నా తండ్రి, ఇదిగో ఆఖరి నెలలో మేము ఉన్నాము. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన సమస్తాన్ని బట్టి కూడా వందనాలు తెలుస్తున్నా దేవా, మీ స్తోత్రం.
ఇదిగో ఈ సమయం అందు తెలియని రీతిగా దేవా ఆ బిడ్డలకి నాయన సైదా గారిని బట్టి వచ్చినటువంటి బిడ్డలను బట్టి కూడా నేను వందనాలు తెలుస్తాను. వాళ్ళ ప్రేరణ బట్టి ఈ రోజు నాయన సన్మానం తండ్రి మీ నామం పేరట మీ చిత్త ప్రకారం మీ ఇష్ట ప్రకారం బిడ్డలు నా ప్రభా ఏ సయాని స్తోత్రం ప్రభా తరించి ఉండగా ఈ విధంగా కలుసుకున్నందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్తోత్రం ప్రభా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మానవుని పుట్టించి వాని మనుగడ కోసము ప్రవక్తలను భూమిపై పంపెను. ప్రవక్తల పరంపరలో ఈసా మసీహ జీసస్ క్రీస్తు బెతలహాంలో జన్మించెను. దేవుని సాక్షిగా తన మహిమానిత్వ మహిమలతో అనేక మందిని స్వస్థత పరచెను. మానవాళిని సన్మార్గం చూపెను. కరుణ ప్రేమ దయ కలిగి ఉండాలన్నారు. అసూయ కొద్దీ తనను చంపజూచిన వారిని క్షమించమని దేవుని ప్రార్థించి నీళ్లను ద్రాక్షారసంగా మార్చి భక్తులకు ఇచ్చెను. తన స్పర్శ ద్వారా గుడ్డివానికి కంటిచూపు ప్రసాదించెను. దైవాజ్ఞతో చనిపోయిన వారిని తిరిగి బ్రతికించెను. కుష్ఠురోగులను స్వస్థత పరిచెను. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది ఆకలి తీర్చెను. అజ్మీర్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో జీసస్ క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనవరి 1వ వారానికల్లా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సిద్దంగా ఉండాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో మెడికల్ మరియు ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరిలో ప్రభుత్వం పంపిణీ చేయబోయే కోవిడ్ వ్యాక్సిన్ ప్రాధాన్యత క్రమంలో ఇవ్వబడుతుందని, ముందుగా కోవిడ్ నియంత్రణ కోసం పోరాడిన సిబ్బందికి ఇవ్వబడుతుందన్నారు. వీరిలో ముందుగా వైద్య సిబ్బందికి, ఫ్రంట్లైన్ వారియర్స్, శానిటేషన్ ఉద్యోగులు, పోలీస్ మరియు 50 సంవత్సరాలు నిండిన వారికి ప్రాధాన్యత క్రమంలో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుందన్నారు. ఈ వ్యాక్సిన్ కోసం మొదటి బెనిఫిషియరీస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తరువాత అధికారులు ఆ బెనిఫిషియరీస్ ను వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఎలక్షన్స్ లో పోలింగ్ కు ఏ విధమైన పద్ధతి అవలంబిస్తామో అలాంటి విధానాన్నే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అవలంబిస్తామని తెలిపారు. బెనిఫిషియరీస్ కి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించడానికి ప్రత్యేక టీం ఉంటుందన్నారు. అలాగే ప్రభుత్వం పంపిణీ చేయబోయే కోవిడ్ వ్యాక్సిన్ గురించి ముందుగా ప్రజలకు అవగాహన కలిగించి ప్రచారం చేయడం ద్వారా వ్యాక్సిన్ పట్ల వస్తున్న అపోహలు తొలగి జనాల్లో అభయాన్ని పోగొట్టాలన్నారు. ఈ సమావేశంలో కోవిడ్ వ్యాక్సిన్ యొక్క రవాణా, స్టోరేజ్, సెషన్ సైట్స్, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, పబ్లిసిటీ, సిబ్బంది మరియు పంపిణీ సమయంలో వచ్చే సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నెహ్రూ యువ కేంద్రం సంఘటన వారి కోవిడ్-19 పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, DM&HO సుహాసిని, డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ శర్మిష్ఠా, ఆర్డీఓ ఖజావలి, ZP CEO సూర్యప్రకాశ్ రావు, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ మరియు ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. అవయవదానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాల్ ఫర్ బ్లడ్ సంస్థ పేర్కొంది. గత 5 సంవత్సరాలుగా అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాల్ ఫర్ బ్లడ్ సంస్థ పేర్కొంది. పట్టణంలోని కొజ్జిల్లిపేటలో సహజ మరణం చెందిన తమ్మన సావిత్రి కుటుంబ సభ్యులకు నేత్రదానం గురించి అవగాహన కల్పించి మృతురాలి నేత్రాలను సంస్థ సేకరించింది. డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు ప్రోత్సాహంతో డాక్టర్ గోరిపర్తి పవన్ కుమార్ మృతురాలి నేత్రాలను సంస్థ సేకరించింది. డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు ప్రోత్సాహంతో డాక్టర్ గోరిపర్తి పవన్ కుమార్ మృతురాలి నేత్రాలు సేకరించి కాల్ ఫర్ బ్లడ్ సంస్థకు అందజేశారు. ఈ సందర్భంగా నేత్రదానం చేసినందుకు అధికారిక ధృవపత్రాన్ని సంస్థ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఈరోజు మచిలీపట్నంలోని కొజ్జిలిపాట వాస్తవీయులు శ్రీ తమ్మన సావిత్రి గారి కుటుంబ సభ్యుల పిలుపు మేరకు మన కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ తరఫున మన వెంకన్న గారు, అలానే చంద్రబాబు, రత్న వీళ్ళందరూ కలిసి వారి యొక్క చిరకాల కోరిక, చివరి కోరిక అయినటువంటి ఈ కంటిదానం, అంటే అన్ని దానాల్లో గొప్పదానం రక్తదానం కానీ అవయవదానం కానీ అంటాం చెప్తాం, దానికి పూర్తిగా మనకు సహకరించినటువంటి తమ్మన సావిత్రి గారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలా తమ్మన సావిత్రి గారిని కుటుంబ సభ్యులకి ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని తెలియజేస్తాను. అంటే ఈ కార్నియల్ బ్లైండ్నెస్ అనే ఒక వ్యాధి ఉంటుంది, దానివల్ల కొంతమంది పుట్టుకతోనో కానీ అలానే యాక్సిడెంటల్గా కానీ కంటి చూపు దెబ్బతింటుంది, వారికి పూర్తిగా బ్లైండ్నెస్ వస్తుంది. ఈ కళల ప్రపంచం, రంగుల ప్రపంచాన్ని వారు చిన్నప్పటి నుంచి కూడా కోల్పోతారు. బ్లడ్ డొనేషన్స్ అయ్యే కాకుండా ఒక స్టెప్ ముందుగా ఆర్గాన్ డొనేషన్ మీద కూడా అవేర్నెస్ ర్యాలీస్. ఈరోజు టి సావిత్రి అనే
గారు ఆమె అకాల మరణం కారణంగా ఆమె ఆర్గన్ డొనేషన్ చేస్తామని వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు రావగా మన ఆర్గనైజేషన్ తెలియపరిచారు. తెలియపరిచితే మేము డాక్టర్ అలార శ్రీనివాసరావు గారు, గొరిపత్తి పవన్ కుమార్ గారి సహకారంతో ఈ ఆర్గాన్ కలెక్ట్ చేసుకుని ఉన్నాం. మనకి చాలామందికి ఆర్గాన్స్ అనగానే చాలా భయం వేస్తుంది, అంటే మీన్ మన బాడీ మొత్తం కట్ చేస్తారో అలా చాలా అపోహలు ఉంటాయి. కానీ ఐ డొనేషన్ అనేది వితౌట్ ఒక్క డ్రాప్ కూడా కారకుండా వాళ్ళు ఐ కలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఇలా మీరేమైనా ఆర్గాన్ డొనేట్ చేయాలని ఎంతో టీ సావిత్రి గారు, మన మచిలీపట్నం వాస్తవ్యులు, చనిపోయిన వారిది కంటి గుడ్డు సేకరణ మన నాగమణి రెటినా ఇన్స్టిట్యూట్ తరఫున పొద్దున్నే జరిగిందండి. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన 6 నుంచి 8 గంటల లోపల మాకు కానీ అదే మా కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ కానీకి మీ సమాచారం అందజేస్తే మేము వచ్చి మీ దగ్గర తగిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వాళ్ళ యొక్క కన్ను గుడ్డు సేకరణ చేసి వారి సెంట్రల్ ప్రాసెసింగ్ ఛాంబర్కి మేము అందజేస్తామండి. ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ కింద నిర్వహిస్తున్నామండి. ఏ రోజునైనా మీకు మేము మీ యొక్క నల్లగుడ్డు సేకరణ చేసినప్పుడు మా కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ ద్వారా మీకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామండి. అందజేయటమే కాకుండా ఫ్యూచర్లో మీ ఆ సర్టిఫికేట్ మీద మా నంబర్స్ కూడా ఉంటాయి. మీ యొక్క మీకు ఏ రోజు వాటి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. పంట నష్టపోయిన ప్రతి రైతుకు సీఎం న్యాయం చేస్తారని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న 2 రైతు కుటుంబాలకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. నివర్ తుఫాను వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో అవినిగడ్డ మండలం కొత్తపేటకు చెందిన ముళ్లపూడి వెంకటకృష్ణయ్య, చల్లపల్లి మండలం పాగులకు చెందిన గద్వాల కృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది కాలంలో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 8 కుటుంబాలకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు చెక్కులను మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది సంభవించిన వరదలు, అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నష్టపరిహారం అందించారని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిహారం అందించి న్యాయం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. బందరు డివిజన్ పరిధిలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖజావలి తెలిపారు. బందరు డివిజన్ పరిధిలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మచిలీపట్నం, పరస్పేట 1, ఈడేపల్లి 1, సర్కిల్పేట 1, భాస్కర్పురం 1, బలరామునిపేట 2, బైపాస్ రోడ్ 1, బుట్టాయిపేట 1, పెడనార్ 2, గూడూరు మండలం రాయవరం 2, గూడూరు 1, చల్లపల్లి మండలం చల్లపల్లి 1, మాజేరు 1, అవినిగడ్డ మండలం 1. పట్టణ ప్రాంతాలలో 10 కేసులు, బందరు డివిజన్ గ్రామీణ ప్రాంతాల పరిధిలో 6 కేసులు వెరిసి మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. అగస్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించే దాతలను ఎమ్మెల్యే జోగి రమేష్ అభినందించారు. అగస్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించే దాతలను ఎమ్మెల్యే జోగి రమేష్ అభినందించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన పెడన పట్టణంలోని శ్రీ గంగాపార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పిచ్చుక కోటేశ్వరరావు దంపతులు నిర్మించనున్న భోజనశాలకు ఎమ్మెల్యే జోగి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఆలయంలో అన్నప్రాసన చేసేందుకు వచ్చిన దంపతులు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే జోగి రమేష్ను చూసి తమ పాపకు అన్నప్రాసన చేయాలని కోరగా, వెంటనే జోగి రమేష్ అన్నప్రాసన చేసి ఆ పాపని ఎత్తుకుని కాసేపు ముచ్చట్లాడి ఆ పాపకు బట్టలు కొనుక్కునేందుకు తల్లిదండ్రులకు 2,000 రూపాయలు కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో జోగి రాంబాబు, అగస్తేశ్వర శ్యామలాంబ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు పేరుశెట్టి ఓంకారం విశ్వనాథం, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, నాయకులు గరికపాటి రామానాయుడు, పట్టణ దేవాంగ ప్రముఖులు, పుర ప్రముఖులు, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అగస్తేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో దక్షిణ భాగాన గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ మరి గుడిలో ఏ కార్యక్రమం, దేవస్థానంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా, పుణ్య కార్యక్రమం జరిగినా ఇక్కడ భోజనాలు పెట్టుకుంటాం అనేది ఆనవాయితీగా నడుస్తూ వస్తూ ఉంది. కానీ ఈ భోజనశాలకు పైన, భోజన ప్రాంగణానికి పైన ఎటువంటి మరి రూఫ్ లేని కారణంగా, మరి ఎండాకాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, షామ్యాలలు వేసినప్పటికీ కూడా ఇక్కడ భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పేరుశెట్టి ఓంకారేశ్వర గారి ఆలోచన మేరకు మరి ఆయన పిచ్చుకోటేశ్వర గారితో సంప్రదించిన మీదట ఇటువంటి అవసరం ఉంది. మరి మీరు
దాతగా వచ్చి ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టు చాలా బాగుంటేనే ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకు తీసుకొచ్చిన వెంటనే మరి పిచ్చుకోటేశ్వర గారు కూడా మరి సమాజ సేవలో డబ్బు ఎంత ఖర్చు అయినా సరే ప్రజలకు మంచి జరిగే విషయాలు నేను చేపడతాను, నేను ముందుంటానని మంచి ఆలోచన కలిగిన మరి ప్రముఖులు ఆయన వెంటనే ఒప్పుకోవటం అది కూడా మరి స్థానిక శాసనసభ్యులు దక్షిణ భాగాన్ని భోజనశాల నిర్మాణం చేస్తే ప్రజలకి భక్తులకి సౌకర్యార్థంగా ఉంటుందనే అభిప్రాయంతో ఇక్కడ తరచుగా భోజనాలు జరగడం కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. కార్తీక మాసం అనే కాకుండా ఇతర రోజుల్లో కూడా ఇక్కడ హోమాలని అనేక రకాలైనటువంటి కటనరణాలని చెప్పేసి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు భోజనాలు చెప్పుకోవడానికి ప్రతిసారి కూడా షామేనాలు వేసుకుంటూ కొంచెం ఇబ్బంది గురవుతున్నారు. దీనికి పరిష్కారం శాశ్వతమైనటువంటిది భోజనశాల నిర్మాణం చేస్తే అందరికీ సౌకర్యార్థంగా ఉంటుంది, బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో శ్రీ పిచ్చు కోటేశ్వర గారికి నేను విషయాన్ని తెలియజేయడం జరిగింది. వారు నేను చెప్పిన వెంటనే స్పందించి మేము నిర్మాణం చేస్తామండి భక్తుల సౌకర్యార్థంగా అని చెప్పి చెప్పారు. దాని మీదట ఎమ్మెల్యే గారి ద్వారా శంకుస్థాపన చేయించి ఈ రోజున నిర్మాణం చేయడానికి గుడితిప్ప గ్రామంలో వెంచేసి ఉన్న నాగేశ్వర స్వామి ఆలయ ముఖద్వార నిర్మాణానికి ఎమ్మెల్యే జోగి రమేష్ శంకుస్థాపన చేశారు. కృత్తివెన పంచాయతీ గుడిదిబ్బ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం నూతన ముఖద్వారం నిర్మాణంకు దాతలు చేత సుమారు 600,000 రూపాయల అంచనాతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు ఆలయ ఈవో సింగనపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ శంకుస్థాపన పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ అతి పురాతనమైన ఈ దేవాలయం చాలా మహిమగల దేవాలయం. ఈ దేవాలయ అభివృద్ధి కోసం దేవాదాయ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ను ప్రాకార మండపం నిర్మాణం చేయించాలని తాను కోరడం జరిగిందని జోగి రమేష్ తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా జోగి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సింగనపల్లి శ్రీనివాస్, ఆలయ చైర్మన్ పట్టపు నాగేశ్వరరావు, వైసీపీ మండల కన్వీనర్ వెంకట్ రాజు, ఎంసీ చైర్మన్ గంగాధర్, మైల రత్నకుమారి, గరుడ ప్రసాద్, పిన్నింటి మహేష్, పట్టపు నాని తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే దగ్గర ఒక ఆర్చిని ఏర్పాటు చేయడం కోసం అందరం కూడా సంకల్పిస్తే దాతలందరూ కూడా ముందుకొచ్చి సుమారుగా 600,000 రూపాయలు ఖర్చయ్యే ఈ ఆర్చి నిర్మాణం కోసం దాతలందరూ కూడా ముందుకొస్తూ ఉన్నారు. దాతలందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. దేవాలయ చైర్మన్ గారి తరఫున, ఈవో గారి తరఫున, అర్చక మండలి తరఫున తప్పనిసరిగా నాగేశ్వర స్వామి దేవాలయం ప్రఖ్యాతి గాంచిన దేవాలయం. ఈ దేవాలయంలో ఏది మనం కోరుకున్నా, ఏది మనం అడిగినా సరే దేవుడు వరాలిచ్చే దేవుడు ఉన్నాడు. తప్పనిసరిగా మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. మీరు ఈ దేవుని సన్నిధికి తప్పని మీ విరాళాలని విరివిడిగా ఇవ్వండి, ఇచ్చి ఈ దేవాలయ అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పేసి దాతలందరూ కూడా కోరుకుంటూ ఈ దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రాకార మండప నిర్మాణం కోసం ఈ నెల 15వ తేదీ నుండి వారం రోజుల పాటు నిషేధిత మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కృత్తివెన్ను ఎస్ఐ రవికుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తారీఖు నుండి వారం రోజుల పాటు నిషేధిత మాదక ద్రవ్యాల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కృత్తివెన్ను ఎస్ఐ రవికుమార్ తెలిపారు. కృత్తివెన్ను మండలంలోని అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో విద్యార్థులు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు ఏ విధంగా ఆకర్షితులవుతున్నారో అని, అటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఈరోజు 15వ తారీఖు నుంచి వారం రోజులు మాదక ద్రవ్యాలకు సంబంధించి నిషేధ కార్యక్రమం ఈ కుత్తివెన్ను పోలీస్ స్టేషన్ నుంచి మన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి వారం రోజులు కూడా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో, గంజాయి కానీ, హెరాయిన్ కానీ, కొకాయిన్ కానీ, అదేవిధంగా గుట్కాలు, మనకి సహజంగా దొరికే గుట్కాలు, తర్వాత ఈ మందు ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాల లెక్కల్లోకి వస్తాయి. కాబట్టి అవి వాడటం వల్ల యువత చెడుదారి పడుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో
ప్రజల్లో అవేర్నెస్ కల్పించి వాటి వాడకం నిషేధించాలనే ఉద్దేశంతో ముత్తువేణు పోలీసు వారు ప్రతి చోట కూడా ఈ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరి మొదటి వారానికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. నేత్రదానం చేసి వితరణ చాటుకున్న ఒక మృతురాలి కుటుంబం. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎమ్మెల్యే సింహాద్రి చేయూత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.